ఇందులో చూస్తే వచ్చే ఇరవై ఐదేళ్లలో కళలన్నీ సాకారం చేసుకోవాలి ప్రజా జీవితంపై ప్రభుత్వ ప్రభావం తగ్గాలి దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణకు వంద లక్షల కోట్లతో ఒక బృహత్తర మిషన్ని చేపట్టబోతున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు రానున్న ఇరవై ఐదేళ్లలో హైడ్రోజన్ ఎగుమతి చేసే కేంద్రంగా భారత్ మారాలని దానికోసం ఒక మిషన్ పనిచేస్తుందని చెప్పారు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సాగిన ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు అధిగమించామని రాబోయే రెండున్నర దశాబ్దాల్లో మరిన్ని సాధిస్తామని పేర్కొన్నారు డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎర్రకోటపై ప్రాకారం ఎర్రకోట ప్రాకారం మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన తర్వాత దాదాపు తొంభై నిమిషాల సేపు ఆయన ప్రసంగించారు ఏ లక్ష్యాన్నైనా సాధించే శక్తి భారత్కు ఉందని మరో ఇరవై ఐదేళ్ల తర్వాత స్వాతంత్ర శత దినోత్సవం సందర్భంగా ఇదే ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరవేసే ప్రధాని ఆ రోజు ఈ ఇరవై ఐదేళ్లలో సాధించిన లక్ష్యాన్ని ఉల్లేఖించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఇది ప్రధానమైనటువంటిది రాబోయే వంటి పాతికేళ్ల కోసం ప్రణాళిక దానికోసం వంద లక్షల కోట్లతో కోటి కోట్లతో కొత్త శక్తి అన్నటువంటిది అందులో ఎస్పెషల్లీ భారత్ అన్ని రంగాల్లో అగ్రభాగానికి వెళ్ళాలన్నటువంటి ఆకాంక్షతో కూడినటువంటి అంశాన్ని ఆయన ప్రొజెక్ట్ చేశారు అట్లాగే చట్టాల